శ్రీవేంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగురవిభూతిర్నః తరంగయతు మంగళం. ప్రియ భగవద్బంధువులారా, మండలం వారు గోపికల యొక్క వస్త్రాపహార ఘట్టాన్ని అనుకరిస్తూ చెబుతున్నారు. స్వామి, మా వస్త్రాల్ని మాకివ్వయ్యా అని ప్రార్థిస్తున్నారు. వస్త్రం అంటే ఏమిటో మనం తెలుసుకుందాం. పరమాత్మ వస్త్రాన్ని ఎందుకు అపహరించాడు అంటే, మనలో ఉండే ఒక గుణాన్ని తొలగించడానికి అపహరించాడు. ఏమిటండి మనలో ఉండేటటువంటి గుణం? ప్రతి వ్యక్తిలో లజ్జ అని ఒకటి ఉంటుంది. లజ్జ అంటే సిగ్గుపడడం. ఏదైనా ఒక పని చేయాలంటే ఆ పని చేయడానికి సిగ్గుపడతాం. నిజానికి ఏ పని చేయడానికి సిగ్గుపడాలి? ఏ పని అయితే చేయకూడదో చేయకూడని పనిని చేయడానికి సిగ్గుపడాలి. కానీ మనం చేయవలసిన పని చేయడానికి సిగ్గుపడతాం. చక్కగా పద్ధతిగా వస్త్రాలు ధరించి ముఖాన బొట్టు పెట్టుకుని భగవంతుడి సన్నిధికి వెళ్ళాలి. పరమాత్మ సన్నిధికి ఎప్పుడు వెళ్ళినా మనం వినీత వేషంలో వెళ్ళాలి. వినీత వేషం అంటే తగిన వేషం. అందుకే మన టీటీడీ వారు సేవలకు వచ్చేటటువంటి వారికి, పరమాత్మ దర్శనానికి వచ్చేటటువంటి వారికి సంప్రదాయ దుస్తులు ధరించి రావాలి అని ఒక రూల్ పెట్టారు. ధోవతి కట్టుకుని ముఖాన్ని వారి సంప్రదాయాన్ని అనుసరించి పుండ్రాన్ని అంటే బొట్టును ధరించి వెళ్ళాలి. ఎందుకు ఇలా వెళ్ళాలండి? నిజానికి ఈ రూల్ పెట్టింది దేవస్థానం కోసం కాదు, దేవుడి కోసం అంతకంటే కాదు, పరమాత్మ కోసం అంతకంటే కాదు, మన కోసం. పరమాత్మ దగ్గరికి మనం వెళ్ళినప్పుడు చక్కగా ఆరవేసిన వస్త్రాలని ధరించి, మడంటే అదే, వస్త్రాల్ని ధరించి మురికి గుడ్డలు కట్టుకుని వెళ్ళకూడదు. ఆరవేసిన వస్త్రాల్ని ధరించి సంప్రదాయాన్ని అనుసరించి ముఖాన్ని తిరువని ధరించి, అలాగే చందనం, సెంటు మొదలైన ఉంటే వాటిని కూడా పూసుకుని వెళ్ళాలట. ఎందుకంటే అలా వెళ్ళడం పరమాత్మ దగ్గరికి అంటే, పరమాత్మ దగ్గరికి మనం వెళ్ళినప్పుడు, పరమాత్మ మనల్ని చూచినప్పుడు పరమానంద భరితుడు అవుతాడు. చక్కగా వెళితే ఆనంద భరితుడే ఏమంటాడు తెలుసండి? 1000 ఏళ్ళు ఇలాగే వర్ధిల్లు నాయనా అని ఆశీర్వదిస్తాడు. అందుకు పరమాత్మ సన్నిధికి వెళ్ళినప్పుడు వినీతమైన వేషంలో వెళ్ళాలి. ఇలాగ ఈ రకమైన పద్ధతిలో వెళ్ళాలంటే మనకి ఏమడ్డొస్తుంది? సిగ్గు అడ్డొస్తుంది. నలుగురు చూస్తారేమో, ఏం కామెంట్స్ చేస్తారో నలుగురు. ముఖాన్ని బొట్టు పెట్టుకుంటే వంక పెడతారు, ఆక్షేపిస్తారు అని సిగ్గుపడి మనం ఉండవలసిన పద్ధతిలో ఉండకుండా ఉంటాం. అందుకు పరమాత్మ ఏ పద్ధతిలో మనం ఉండాలో అలా ఉండేటట్టుగా చెయ్యాలి. అలా చెయ్యాలంటే మనకు ఉండేటటువంటి సిగ్గును తొలగించాలి, లజ్జను తొలగించాలి. ద్రౌపది వస్త్రాపహార ఘట్టంలో ద్రౌపది లజ్జను వదిలిపెట్టిందిట. శ్రీవచన పోషణం అని ఒక గ్రంథంలో చెబుతున్నారు ఆచార్యులు వారు. ఇద్దరు మహానుభావులు రెండు వదిలిపెట్టారట. అందులో ఒక ఆవిడ సీతమ్మవారు, ఇంకొక ఆవిడ ద్రౌపది. సీతమ్మవారు శక్తిని వదిలిపెట్టిందిట. అంటే పరమాత్మ దయ మన మీద కలగాలంటే, పరమాత్మ మనల్ని రక్షించాలంటే మన ప్రయత్నం మనం చేయకూడదు. నేను నన్ను రక్షించుకోగలను అని ఎవడైనా అనుకుంటే పరమాత్మ వాడి జోలికి రాడు, వాడి వైపుకు రాడు. అంటే వాడు ప్రయత్నం చేస్తున్నాడుగా, చేయనివ్వండి. ఫెయిల్ అయినప్పుడు, అప్పుడు ఓపిక చచ్చినప్పుడు, అప్పుడు వాడే వస్తాడు నా దగ్గరికి, అప్పుడు నేను వస్తానంటాడు పరమాత్మ. గజేంద్రుడు అదే చేశాడు కదా, ప్రాణంబుల్ ఠావుల్ దప్పెన్ను అన్నాడు. ప్రాణాలు కాస్త పోతున్నాయ్యా స్వామి, రావే కావవే అని, రావయ్యా రక్షించవయ్యా అని ప్రార్థిస్తే అప్పుడు పరమాత్మ వచ్చాడు. అందుకు స్వప్రయత్నం చేసి పరమాత్మని పొందాలి అని, లేదా మన కష్టాన్ని మన ప్రయత్నంతో మనం తొలగించుకోవాలి అని అనుకుంటే పరమాత్మ రాడు. సీతమ్మ వారు తన శక్తిని వదిలిపెట్టింది, అందుకు పరమాత్మ వచ్చాడు, రక్షించాడు. అంటే సీతమ్మ శక్తిని వదిలిపెట్టడం అంటే ఏమిటి అంటే, రావణాసురుణ్ణి బూడిద చేయగలిగినటువంటి శక్తి ఆమెకు ఉన్నప్పటికీ తనని తాను రక్షించుకోవడం కోసం తన శక్తిని ఉపయోగించకుండా రామచంద్రుడు వస్తాడు, రావణ సంహారం చేస్తాడు, నన్ను తీసుకువెడతాడు అని ధైర్యంగా ఉంది. ఇది సీతమ్మ చేసింది. ద్రౌపది చేసిన గొప్ప పని ఏమిటంటే లజ్జని వదిలిపెట్టింది. నిండు సభలో
వస్త్రాపహారం జరిగేటటువంటి సందర్భంలో గోవింద పుండరీకాక్ష అని ఆవిడ అరచినటువంటి సందర్భంలో పరమాత్మ వచ్చి వస్త్రాన్ని వృద్ధి చేశాడు. అలా వస్త్రాన్ని వృద్ధి చేయడానికి ముందు ద్రౌపది ఏం చేసిందంటే చేతులు రెండు పైకెత్తి దాసోహం చేసింది పరమాత్మకి. ఎప్పుడైతే ఆవిడ తన స్వప్రయత్నం వదిలిపెట్టి అంటే ఆ పమిటని ఇలా చేత్తో పట్టుకుని రక్షించుకోవడం మానేసి నలుగురిలో మనం చెయ్యి వదిలేస్తే సిగ్గుపోతుంది అని అనుకోకుండా పరమాత్మ రక్షిస్తాడు తప్పకుండా, నా యొక్క మానానికి భంగం కలగకుండా స్వామి వస్తాడు అని ఒకే ఒక్క ధైర్యంతో నమ్మకంతో గుడ్డి నమ్మకంతో ద్రౌపది రెండు చేతులు పైకెత్తి దాసోహం చేసింది. ఈవిడ చేతులు ఇలా పైకెత్తిందో లేదో రెప్పపాటు కాలంలో పరమాత్మ వస్త్రాన్ని వృద్ధి చేశాడు. ఈ లజ్జ వదిలిపెట్టాలి. ఈ విషయాన్ని కూడా మనకి ఈ వస్త్రాపహార ఘట్టం, గోపికా వస్త్రాపహార ఘట్టం మనకి తెలియజేస్తుంది. అందుకే అండాడమ్మవారు మనకి ఈ వివరాలన్నీ తెలియజేయడం కోసమే ఈ ఘట్టాన్ని కూర్చి మనకి ఈ దశకంలో మనకి మూడవ దశకంలో అందిస్తున్నారు. అంతేకాక పాండాలమ్మవారు స్నానం అని ఒక మాటను చెబుతున్నారు. తిరుపాయిలోని చెప్పారు, స్నానం అనగానే ఏదో మడుగులోకి దిగిపోవడం, ఆ మడుగులో మొలకలు వేయడం కాదు. శరీరానికి చేసే స్నానం ఒకటి ఉంటుంది, ఆత్మకి చేసే స్నానం ఒకటి ఉంటుంది. మహానుభావుడు శరీర స్నానం గురించి చెబుతారు, ఆ శరీరానికి స్నానం చేయని ఎవడైనా చెప్పరా? చెప్పక్కర్లా, మన శరీరం కంపుస్తే మనమే చేస్తాం, ఎవరూ చెప్పవలసిన అవసరం లేదు. కానీ ఆత్మస్నానం గురించే చెప్పాలి. ఆత్మకి ఏమిటండి స్నానం? ఆత్మకు మురికంటుతుందా అంటది కదా. ఇతర పరమాత్మ ఈ ఆత్మ దేంచేత తడపబడదండి, ఈ అండ చేత ఎండింపబడదండి అని చెప్పాడు కదా, దేని చేత ఖండింపబడదండి. అలాంటి ఆత్మకి స్నానం ఏమిటి అంటే పరమాత్మ యొక్క వైభవంలో మునగాలి. పరమాత్మ వైభవంలో ఈ ఆత్మ మునిగితే ఈ ఆత్మకు ఒక పరిశుద్ధత వస్తుంది. ఈ ఆత్మకంటుకున్నటువంటి మాలిన్యాలు ఏవైతే ఉంటాయో, అహంకార మమకారాది మాలిన్యాలు ఏవైతే ఉంటాయో, ఈ మాలిన్యాలు తొలగిపోతాయి. అందుకే మన పెద్దలు పరమాత్మని ఒక పెద్ద మడుగులో వర్ణించారు. ఉత్ఫుల్ల పంకజ తటాకం ఓపయాని అని శ్రీరంగంలో ఉండేటటువంటి పెరుమాళ్ళని గురించి ఒక పెద్దలు శ్లోకం చెప్పారు. ఎలా ఉంటారండి శ్రీరంగంలో ఉండే పెరుమాళ్ళు అంటే, బాగా వికసించినటువంటి తామర పుష్పాలతోటి నిండి ఉండేటటువంటి ఒక చెరువు ఎలా అయితే ఉంటుందో అలా ఉంటాడు. స్నానం చెయ్యాలి అని పరమాత్మ అనేటటువంటి తటాకంలో జీవాత్మ ఆయన గుణానుభవం చేయడం ఏదైతే ఉందో దానికి స్నానం అని పేరు. అలాంటి స్నానాన్ని చెయ్యాలి అని మనం ఆత్మకు సంబంధించినటువంటి వస్త్రాన్ని శేషత్వాన్ని అలవరుచుకోవాలి అని ఈ దశకం ద్వారా అండాడమ్మ గారు మనకి వివరంగా తెలియజేస్తున్నారు. కోడి అడప్పదన్మున్నం కుడైందు నీరాడు అని పోందో ఆడియన్సల్వ నిడుందాన్ అరవణమేల్ పళ్ళి కొండాన్ ఏడమై ఆత్తవం పట్టోం ఇని ఎన్నుం పొయ్హక్కువారోం. ఓ స్వామి, ఇంకెప్పుడు మేము ఈ మడుక్కి రాము, యమునా నదికి రాము స్నానానికి, పట్టై పణిత్తరుడాయే మా వస్త్రాన్ని మాకు కటాక్షించవలసింది అని ఆండాళమ్మవారు ప్రార్థిస్తున్నారు. కోడి అడప్పదన్నున్నాం, ఓ స్వామి నువ్వు కనిపెట్టేస్తావని కోడి కోతకు ముందే వచ్చాం. కోడి కోతకు ముందు వచ్చి ఎప్పుడో తెల్లారగట్లు వచ్చి మడుగులో దిగిన స్నానం చేస్తున్నాం. ఇలాగ కుడైందు నీరాడువాన్ పోందోం స్నానం చెయ్యాలనే భావంతో వచ్చాం. ఆడియన్ సెల్వన్ ఇళ్ళుందాన్ చక్రాయుధ అయినటువంటి పరమాత్మని తనలో దాచుకున్నటువంటి సూర్యుడు ఉదయించాడు. మేము ఎంతో కష్టాన్ని అనుభవిస్తున్నాం ఈ చల్లటి నీళ్లలో ఉండి. వేదనై ఆత్తవం పట్టో ఇని ఎన్నం పోయి హక్కు వారం, ఇంకెప్పుడు ఈ నదికి మేము రామయ్యా, నువ్వు మాకు పట్టై పణిత్తరుడాయే బట్టని మాకు అనుగ్రహించవలసింది అని ప్రార్థించారు. అంటే ఓ స్వామి, మేము ఎంతో కష్టపడుతున్నామయ్యా అని స్వామి యొక్క స్వభావం బాగా తెలుసున్నటువంటి వారు అండాళమ్మవారు. స్వామి ఎప్పుడు కరిగిపోతాడు, ఎప్పుడు కరిగిపోయి కటాక్షిస్తాడు అంటే మనం కష్టపడిపోతున్నాము అని ఆయన భావించినప్పుడు కరిగిపోయి కటాక్షిస్తాడు. అందుకే అండాళమ్మవారు ఈ పాసురంలో
ఓ స్వామి ఎప్పుడో తెల్లారగట్టు వచ్చామయ్యా, సూర్యుడు కూడా ఉదయం చేశాడు, తెల్లారగట్టు వచ్చిన వాడు అది సూర్యోదయం అయిపోయింది, సూర్యోదయం అయిపోయేదాకా మేము ఉన్నాము, ఈ నదిలోనే ఉన్నాము, ఎంతో బాధపడుతున్నాము, చిన్నపిల్లలమయ్యా, ఇంకెప్పుడు నదికి రా, క్షమించు, క్షమించి మా బట్టల్ని మాకు అనుగ్రహించవలసింది అని చెబుతున్నాడు. ఆడియన్ సెల్వన్ ఎడుందా అన్న సెల్వన్ అని సూర్యుడికి పేరు పెట్టారు. సూర్యుడికి సంపద కలిగిన వాడు. సూర్యుడికి ఉన్నటువంటి సంపద ఏమిటండి అంటే కిరణములనే సంపద కాదు కాదండి, పాల సముద్రంలో వేయించేసి ఉండేటటువంటి పరమాత్మ ఎవరైతే ఉన్నారో ఆ పరమాత్మని తన గుండెల్లో అట్టే పెట్టుకున్నవాడు సూర్యుడు. సూర్యమండల మధ్యస్థుడిగా పరమాత్మ ఉంటాడు. దాన్ని ఇక్కడ ఆండాళమ్మ గారు చాలా అందంగా తెలియజేశారు. ఆడియన్ సెల్వన్ పెడుందాన్ అరవణమేల్ పళ్ళి హొండ ఆజియాన్. ఈ చక్రాయుధాన్ని ధరించిన వాడు ఎవరండి? పాల సముద్రంలో ఆదిశేషులు వారి మీద సేనించి ఉండేటటువంటి ఆ పరమాత్మని తన గుండెల్లో పెట్టుకున్నటువంటి సూర్యుడు కూడా ఉదయించాడు. పరమాత్మని మనసులో పెట్టుకోవడం కంటే సంపద ఇంకే ఉంటుంది. అలాంటి గొప్ప సంపద కలిగినటువంటి వాడు సూర్యుడు అని జయస్సదా స్వత్రమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటి హరి హిరణ్మయ వపు ధృతశంఖ చక్ర అని సూర్యమండల అంతర్వర్తిగా ఉండేటటువంటి పరమాత్మని మనం ప్రతిరోజు సేవించాలి. ఇక ఆ పని మేము చేస్తున్నామయ్యా అని ఆండాళమ్మవారు చెప్తున్నారు. సూర్య నారాయణుడు అని పొద్దున్న సూర్య నమస్కారాలు అవి చేస్తారు. సూర్య నమస్కారాలు ఎవరికి చేస్తారు? ఆ సూర్యుడికి కాదు నమస్కారం, ఆ సూర్యమండలం మధ్యలో ఉండేటటువంటి నారాయణమూర్తికి నమస్కారం చేస్తారు. ఈ సూర్యుడు వాడు ఉండొచ్చు, రేపు వెళ్ళిపోవచ్చు, నారాయణమూర్తి మాత్రం ఎప్పుడు ఉంటాడు. అలాగ పరమాత్మని తమ హృదయంలో తన మధ్యలో అట్టే పెట్టుకున్నటువంటి మహానుభావుడు సూర్యుడు కాబట్టి ఆయన సెల్వన్ అన్నారు. గొప్ప సంపద కలిగిన వాడు, పరమాత్మని తన హృదయంలో అట్టే పెట్టుకునేటటువంటి గొప్ప సంపద కలిగిన వాడు అని చెప్పి, స్వామి నీ ఆరాధన చేస్తున్నామయ్యా, మేము నీ ఆరాధన సూర్యమండల అంతర్వర్తిగా ఉండే నిన్ను ఆరాధన చేస్తున్నాం, మా బట్టలు మాకు ఇవ్వాల్సింది అని ప్రార్థించారు. కోరై తారాయి అన్నారు. కోరై అంటే వస్త్రం, పట్టై అంటే వస్త్రం. కోరయ్యన్నా పట్టయ్యన్నా తుహిలన్నా సిత్తాడయ్యన్నా ఇవన్నీ బట్టలకి పేర్లు, ఒక్కొక్క భాషలో ఒక్కొక్క దాంతో పిలుస్తున్నారు. కోరై అంటేట గుట్టలుగా వేసినటువంటి బట్టలకి పేరు. కృష్ణ పరమాత్మ వీళ్ళందరి యొక్క గుట్టలుగా వేసినటువంటి బట్టల్ని పట్టుకుపోయి కొందవృక్షం ఎక్కి దాక్కున్నాడు కదా, లేదా మా బట్టల గుట్టల్ని మాకు ఇవ్వాల్సింది అని ప్రార్థించారు. ప్రార్థించి ఆ పరమాత్మను పొగుడుతున్నారు. ఏదైనా పని కావాలంటే పొగడాలి, పొగిడితే కదా పని అవుతుంది. అందుకు వస్త్రాలని పట్టుకుపోయిన పరమాత్మను పొగుడుతున్నారు. మాయనే ఓ మాయావి అని అంటున్నారు. మాయావి అంటే పొగడతా, ఇది దోషణ అంటే కాదండి, పొగడితే ఏమిటి మాయావి అంటే ఆశ్చర్యకరమైన వైభవం కలిగిన వాడా అని అర్థం. మాయా అంటే లేదని అర్థం కాదు, మనకి అందనిది అని అర్థం. పరమాత్మ యొక్క వైభవం మనకు అందనిది, పరమాత్మ యొక్క గుణములు మనకు అందనివి, పరమాత్మ చేసేటటువంటి పనులలో ఉండేటటువంటి పరమార్థం మనకు అందనివి. అందుకే ఓ స్వామి నీవు ఈ వస్త్రాపహారం చేసావు చూసావా, దాంట్లో ఉండే పరమార్థం మాకు తెలియదు, అలాంటి గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి చేష్టతములు కలిగిన వాడా మాయనే, ఎంగళముదే మా అమృతమైనటువంటి వాడా పరమాత్మ అమృతం అని పేరు. ఎలాంటి అమృతం అంట? అతృప్తమైనటువంటి అమృతం. ఎంతకాలం సేవించినా ఇంకా 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 సేవించాలనిపించేటటువంటి అద్భుతమైన వైభవం, తనివి తీరనటువంటి అమృతం. అలాంటి అతృప్తమైనటువంటి అమృతమా ఎంగళముదే మా యొక్క అమృతమే, కోలం కరియపిరానే నల్లటి వర్ణము కలిగినటువంటి స్వామి నీలమేఘశ్యాముడా అని పొగుడుతున్నారు. నీలమేఘశ్యాముడా అంటే నీ రూపం చూడగానే ఆనందం కలుగుతుంది. మేఘాన్ని చూస్తే ఎలా ఆనందం కలుగుతుందో పరమాత్మను సేవించగానే అలాగే ఆనందం కలుగుతుంది అని చెప్పాడు. పొగిడారు, పొగిడిన ఆయన వస్త్రాలను ఇవ్వలేదు. ఇవ్వకపోతే ఆయన కొంచెం ఆశ చూపిస్తున్నారు. ఓ స్వామి నీవేండియదెల్లాం తరువు తరువు
నీవు ఏది కోరితే దాన్ని సమర్పిస్తామయ్యా నీకు, నువ్వు కోరిన వాటిని నీకు ఇస్తావు, నీ ఏ ఆరగింపు కావాలని కోరితే నువ్వు ఆరగింపు నీకు సమర్పిస్తా, నీ వేండియదల్లా అంతరు, నీకు ఏం కావాలో చెప్పు, మా వస్త్రాలు మాకు ఇవ్వి, మా వస్త్రాలు ఇవ్వడానికి నీకు ఏం లంచం కావాలో చెప్పు, దాన్ని మేము ఇస్తాం అన్నారు. అని ప్రార్థించినా ఆయన ఇవ్వర, ఇవ్వకపోతే తమ కష్టాన్ని చెప్పుకుంటున్నారు. ఎలా మేము ఇందులో ఉన్నావో తెలుసా స్వామి, ఎలా ఉన్నావంటే వేదనై ఆత్తవం పట్టోం, వేదన్ని సహించలేకపోతున్నాం, తాళ్ఘడం కాలక్కదుగా. ఈ నీళ్ళల్లో ఉంటే నీళ్ళల్లో చేపలు ఉంటాయి, ఆ చేపలు ఏం చేస్తున్నాయట, కాళ్ళు పట్టుకుని కరిచేస్తున్నాయట. ఆ కరుస్తుంటే, చేపలు కరుస్తుంటే ఎలా ఉందంటేట, విడతేళ్ళు ఎరుందాలెప్పోలా, ఎర్రటి తేళ్ళు ఉంటాయి ఎర్రతేళ్ళని, ఆ ఎర్రతేలు కలిస్తే ఎలా ఉంటుందో అంత బాధగా ఉందయ్యా. ఈ తామర దుంపలు ఉంటాయి, ఆ దుంపలు పట్టుకుంటే అవి వదలవు, ఇక తామర దుంపలు కరుస్తున్నాయి, చేపలు కరుస్తున్నాయి, కాళ్ళన్నీ పుళ్ళైపోతున్నాయి స్వామి, మేము ఈ బాధను భరించలేకపోతున్నాం, మా బాధను తొలగించవా, మా వస్త్రాన్ని మాకు అనుగ్రహించవా అని ప్రార్థించారు. అయినా ఆయన కరగలేదు, కరగకపోతే మరలా ఇంకో రకంగా ప్రార్థిస్తున్నారు. స్వామి కంజన్ బల్వయిత్తవన్రు కారిరులు ఎల్లుళ్ళు పిగత్తి నెంజెత్తు కంసయ్యప్పో అందాయి. ఓ స్వామి, కంసుడు మీ తల్లిదండ్రుల్ని జైల్లో పెట్టినప్పుడు చీకట్లో నువ్వు అవతరించావు. ఎందుకు అవతరించావు, మీ తల్లికి తండ్రికి కలిగినటువంటి దుఃఖాన్ని తొలగించడం కోసం అవతరించావు. అలాగ వాళ్ళ దుఃఖాన్ని తొలగించినటువంటి ఓ స్వామి, నీవు మా దుఃఖాలను తొలగించలేవా, ఇక్కన్నీయరోమై ఈ కన్యలమైనటువంటి మా యొక్క దుఃఖాన్ని, చిన్నపిల్లలమైనటువంటి పెద్దవాళ్ళ దుఃఖం తప్ప చిన్నవాళ్ళ దుఃఖాన్ని తొలగించలేవా అని ఆయన నిష్ఠూరాలాడారు. నిష్ఠూరాలాడినా పరమాత్మ కదలలేదు, మెదలకపోతే చివరగా నిందిస్తున్నారు పరమాత్మ. స్వామి నిన్ను అనుకునేం ప్రయోజనం లేదయ్యా, నువ్వు ఇంత అల్లరివాడిగా తుంటరివాడిగా తయారయ్యావంటే దీనికి కారణం ఎవరో తెలుసా, మీ అమ్మే కారణం, యశోదమ్మే నిన్ను ఇలా తయారు చేసింది అని వాళ్ళ అమ్మ అయినటువంటి యశోదమ్మని నిందిస్తున్నారు. ఆండాళమ్మ వారు తిరుప్పావైల మొట్టమొదటి పాసురంలో ఏరారందకండి యశోదై ఇళం సింగం అంటూ, విశాలమైనటువంటి నేత్రాలు కలిగినటువంటి యశోదమ్మకి బాలసింహం లాంటి వాడు అన్నారు. అంటే కృష్ణ పరమాత్మ అల్లరంతా ఎక్కడ ప్రారంభిస్తాడంటే వాళ్ళ అమ్మ దగ్గరే ప్రారంభిస్తాడట, వాళ్ళ అమ్మ దగ్గర ట్రైనింగ్ పొంది ఈ అల్లర్లన్నీ చేస్తున్నాడు అని గోదమ్మ యొక్క అభిప్రాయం. అందుకే ఈళం సింహం లేత సింహం, సింహపిల్ల అనమాట. సింహం పిల్ల ఎలా అయితే తల్లి దగ్గర ఆటలాడుతుందో అలాగే కృష్ణ పరమాత్మ యశోదమ్మ దగ్గర అల్లరంతా నేర్చుకుని ఆ అల్లరిని మా అందరి మీద ప్రయోగిస్తున్నాడు అని ఆండాళమ్మ వారు చెబుతున్నారన్నమాట. దీనికి దోషం ఎవరిదంటే మీ అమ్మదే దోషం, మీ అమ్మ నిన్ను ఇలా పెంచింది. అంజ ఉరప్పాడు సోదై ఆనాడ విట్టిట్టి దిక్కు, ఆ రోజు చిన్నతనంలోనే మీ అమ్మ గనక నిన్ను దండించి అల్లరి చెయ్యకుండా మీ అల్లరికి అడ్డుకట్ట వేసి ఉంటే ఈరోజు మాకు బాధొచ్చుండేది కదయ్యా. ఆ రోజు మీ అమ్మ నీ అల్లరికి అడ్డుకట్ట వేయక నీ అల్లరిని పెంచి పోషించింది, నిన్ను ఎలా పెంచి పోషించిందో అలాగే నీ అల్లరిని కూడా పెంచి పోషించింది. ఆమె అలా పెంచి పోషించడం చేత నువ్వు రాటు తేలిపోయావు, అల్లర్లో మమ్మల్ని ఈ విధంగా ఏర్పిస్తున్నావు. ఎలా అయితే అచ్చూసి వదిలేసినటువంటి అదేదో అంటారు చూచారా, అంబూతురాడు నిన్ను వదిలేసింది మీ అమ్మ. అంజ ఉరప్పాల సోదై ఆనాడ విట్టిట్టిరుక్కం, పంజహ పేచ్చి మసిమైలీ కూరతారాయ్, మసిమైలి అని పేరు పెట్టారు. ఇంక దుష్ట స్వభావం కలిగిన వాడా, అల్లరి పిల్లవాడా, మసిమైలి కూర దుర్మార్గుడా, మా పట్ల మాటిన్నాయా అని చివరగా గద్దించి ఆ పరమాత్మని ప్రార్థించారు. ఎన్ని చేసినా ఎన్ని రకాలుగా బై బెగ్ బారోవర్ స్టీల్ అంటారు చూసారా, అలాగ నాలుగు విధాలుగా ప్రయత్నం చేసినా పరమాత్మ వస్త్రాలను ఇవ్వలేట, ఇవ్వక మరి మా వస్త్రాన్ని మాకు ఎలా ఇస్తావయ్యా అని చివరగా చెప్పారు. ఈ పైకి రండి, గట్టు మీదకి రండి, గట్టు మీదకి వచ్చి రెండు చేతులు పైకెత్తి మీరు నాకు గనక దాసోహం చేశారో నేను మీ వస్త్రాన్ని మీకు ఇచ్చేస్తాను అని పరమాత్మ చెబితే, ఇక దారి లేక గత్యంతరం లేక ఆయన మాటని ఆజ్ఞగా శిరసావహించి ఈ గోపికలందరూ పైకి వచ్చి రెండు చేతులు జోడించి దాసోహం చేశారు. చేస్తే అప్పుడు వస్త్రాలను ఇచ్చాడు అని అర్థం అని చెబుతున్నారు. దాసోహం చేయడం ఏమిటి, వస్త్రాలను ఇవ్వడం ఏమిటి అంటే శరణాగతిని చేశారు అని అర్థం. పరమాత్మ దేనికి లొంగుతాడు అన్నారు. పరమాత్మ దేనికి లొంగుతాడండి,
డబ్బిస్తే లొంగుతాడా, లేకపోతే వస్తువులు ఇస్తే లొంగుతాడా, బంగారాదులు ఇస్తే లొంగుతాడా? లొంగడు. మరి దేనికి లొంగుతాడు? ఒక్క అంజలికి లొంగుతాడు, దాసోహానికి లొంగుతాడు. ఒకే ఒక్క దాసోహం చేస్తే పరమాత్మ ఏమైపోతాడంటేట, నీరు కారిపోయి మన దగ్గరికి వచ్చేస్తాడు. పరమాత్మను మనకి అందించే ఏకైక సాధనం అంజలి. అంజలి అంటే పరమాత్మని నీరు కార్చేసేటటువంటి చాలా విలువైనటువంటిది. ఈ అంజలి గనక పరమాత్మ విషయంలో చేస్తే పరమాత్మ ఏం చేస్తాడంటేట, అయ్యో అంజలి చేశారా నా కోసం, 5 5 కలిపి 10 చేశారా అని పరమాత్మ కరిగిపోతాడ. చిన్న పని మనం చేసినా, కొంచెం ఆయన వైపు మనం తిరిగినా ఆయన కరిగిపోయి మనల్ని కటాక్షిస్తాడు. వీళ్ళ పైకి రమ్మన్నాడు, అంజలి చేయమన్నాడు, ఈ 5 5 కలిపారు, 10 చేశారు. 10 చేయగానే పరమాత్మ వస్త్రాలను ఇచ్చాడు, వస్త్రాలను ఇచ్చి వాళ్ళని కటాక్షించాడు. ఈ విధంగా గోపికా వస్త్రాపహార ఘట్టం ఏదైతే ఉందో ఈ ఘట్టాన్ని ఆండాళమ్మ వారు అనుకరించి ఆ గోపికలు ఏ విధంగా అయితే పరమాత్మని ప్రార్థించారో ఆ విధంగా తాను కూడా పరమాత్మని ప్రార్థించి వస్త్రాలని పొందింది అని, పరమాత్మ కటాక్షాన్ని పొందింది అని ఈ దశగాన్ని ఎవరైతే పెద్దల ద్వారా అనుసంధానం చేస్తారో వారికి వైకుంఠము వాసస్థానం అవుతుంది. వైకుంఠంలో చేరి పరమాత్మ యొక్క నిత్య సేవలో వాళ్ళు ఉంటారు. ఆండాళమ్మ పడిన కష్టాలు ఏవి పడకుండవు అని తెలియజేస్తున్నారు. నిత్య శ్రీ నిత్య